కీర్తి తల్లి ఇంటికి రా అమ్మా నీ కోసం ఎదురు చూస్తున్నా ను లేకుంటే మేం బతకలేం ప్లీజ్ లక్కీ తల్లి ఎక్కడ ఉన్నారా నాన్న నేను ఏమనం ఇప్పటికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లి 3 వారాలు అవుతుంది ఒక్క ఫోన్ కాల్ చేయి అమ్మా ఇది ఆ తల్లి ఆవేదన అమ్మ మందలించిందన్న కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన 15 ఏళ్ల అమ్మాయి రూప రాకోసం ఆ తల్లి కన్నీళ్లు పెడుతోంది నమస్కారం అండి నా పేరు సృజన మా వారి పేరు శంకర్ మేము భద్రాచలం కొర్రాలగుట్ట ప్రాంతంలో ఉంటాం మా పాప పేరు కీర్తి 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతుంది మొన్న 31వ తారీఖు నుండి మా పాప కనబడట్లేదండి ఆ రోజు ఉదయం ట్యూషన్ కని 6:30కు వెళ్ళిన పిల్ల ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదండి ఇవాళకి నా పాప రాక 18 రోజులు అవుతుందండి పాప మెంజుడుకు 18 రోజులు అవుతుంది 18 రోజులు అవుతుంది నా తల్లిని చూడక ఎక్కడికి వెళ్ళిద్దో ఎలా ఉందో ఇంతవరకు మాకు ఎటువంటి ఆచూకీ పాప గురించి తెలియలేదండి పోలీసులు వెతుకుతున్నారు మేము వెతుకుతున్నాము పాప జడమకేమీ తెలియలేదండి ఒక్కతే వెళ్ళింది పాప ఒక స్కూల్ బ్యాగ్ ఒకటి వెనక వేసుకొని వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిద్దో ఎలా ఉందో ఏమైందో మాకు ఇంతవరకు పాప గురించి తెలియదండి దయచేసి నా తల్లి ఎక్కడున్నా మీకు ఎవరికైనా ఎక్కడ కనబడ్డా నా తల్లిని నా దగ్గరికి తెచ్చివ్వండి తల్లి చిన్న తల్లి ఆడపిల్ల 18 రోజులు అవుతుంది మా పాపను మేము చూడక దాని మాటలు వినక దాన్ని చూడక 18 రోజులు అవుతుంది ఎవరికి మీకు ఎవరికి కనబడ్డా ఎక్కడ కనబడ్డా దయచేసి నా బిడ్డ నాకు తెచ్చివ్వండి పాప లేకుండా నేను బ్రతకలేనండి భద్రాచలంలోని కొర్రాజులగుట్ట కాలనీకి చెందిన శంకర్ సృజన దంపతుల కూతురు కీర్తి 10వ తరగతి చదువుతోంది అక్టోబర్ 31వ తేదీన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓ చిన్న విషయమే తల్లి సృజన కీర్తిని మందలించింది దీంతో ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయింది కీర్తి రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డారు శంకర్ సృజన చుట్టుపక్కల వెతికారు బంధువుల ఇళ్లల్లో ఆరా తీశారు అయినా సరే ఎలాంటి ఆచూకీ దొరకలేదు దీంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అటు పోలీసులు ఇటు కీర్తి తల్లిదండ్రులు ఆమె కోసం వెతుకుతున్నారు బిడ్డ ఎక్కడుందో తెలియక ఆ తల్లి అల్లాడిపోతోంది తన బిడ్డను తెచ్చివ్వండి అని చేతులెత్తి దండం పెడుతూ కన్నీళ్లతో వేడుకుంటోంది మీకు ఎక్కడైనా ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపిస్తే కనుక ప్లీజ్ వీడియోలో ఉన్న నెంబర్లకు కాల్ చేయండి ఓ బిడ్డను తల్లి చెంతకు చేర్చిన వారు అవుతారు మా పాప పేరు కీర్తి 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతుంది మొన్న 31వ తారీఖు నుండి మా పాప కనబడట్లేదండి ఆ రోజు ఉదయం ట్యూషన్ కని 6:30కు వెళ్ళిన పిల్ల ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదండి ఇవాళకి నా పాప రాక 18 రోజులు అవుతుందండి పాప మెంజుడుకు 18 రోజులు అవుతుంది 18 రోజులు అవుతుంది నా తల్లిని చూడక ఎక్కడికి వెళ్ళిద్దో ఎలా ఉందో ఇంతవరకు మాకు ఎటువంటి ఆచూకీ పాప గురించి తెలియలేదండి పోలీసులు వెతుకుతున్నారు మేము వెతుకుతున్నాము పాప జడమకేమీ తెలియలేదండి ఒక్కతే వెళ్ళింది పాప ఒక స్కూల్ బ్యాగ్ ఒకటి వెనక వేసుకొని వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిద్దో ఎలా ఉందో ఏమైందో మాకు ఇంతవరకు పాప గురించి తెలియదండి దయచేసి నా తల్లి ఎక్కడున్నా మీకు ఎవరికైనా ఎక్కడ కనబడ్డా నా తల్లిని నా దగ్గరికి తెచ్చివ్వండి తల్లి చిన్న తల్లి ఆడపిల్ల 18 రోజులు అవుతుంది మా పాపను మేము చూడక దాని మాటలు వినక దాన్ని చూడక 18 రోజులు అవుతుంది ఎవరికి మీకు ఎవరికి కనబడ్డా ఎక్కడ కనబడ్డా దయచేసి నా బిడ్డ నాకు తెచ్చివ్వండి పాప లేకుండా నేను బ్రతకలేనండి